इत्यप्ययेह नियतिद्विषितमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्री ब्रह्मरुद्र प्रभृति सुरनरद्वीषशत्वात्मकस्य विष्णोर्व्यस्ता समस्ता सकलगुणनिधिः सर्वदोषो व्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम्। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदायादिकवये गुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। बुद्धिर्बलं यशो धैर्यं निर्भयत्वं मरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणाद् भवेत्। अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमतुलं भजे तापत्रयापहं। नौमि न्याय सुधाधिकृज्य मुनीं श्रीपादरात् सन्मणीं व्यासार्यां विविधागमाब्धि विहरान् श्रीवादिराजानपि वंदे हंसवरां रघुत्तमगुरुं वैदद्यवरान्वितीं श्री सत्यव्रत राघवेन्द्र मुनिपान् सद्बोधसज्ञानपान् सत्याभिज्ञकराब्जोतान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नवविन्याय सुधारतान् श्री सत्यात्मतीर्थगुरुभ्यो नमः। भूतलाचार्यगुरुभ्यो नमः। हरिः ओम् हरिः ओम् हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। सूत उवाच इति भीतप्रजाद्रोहात् सर्वधर्मविवित्सया ततो विषसरं प्रायात् यत्र देवो व्रतोपततः। स्वस्त्यस्तु। श्री गुरुभ्यो नमः। हरि ओम्। प्रस्तुत विराजमानमैन उत्तरादिमठ हंसनामक पीठान्य अधिष्ठिंचिन समस्त माध्व जनलंदरिकी कूडा ఉన్నతమైన జ్ఞానామృతాన్ని ప్రసాదిస్తున్న శ్రీపాదుల వారి దివ్య చరణారవిందంలో శిరసాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ అంతేకాకుండా నాకు ఈ యొక్క భాగ్యాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క పండితులకు కూడా నమస్కారాలు సమర్పించుకుంటూ చాతుర్మాస్య సమయం అంటే భగవంతుడి యొక్క నిద్రాకాలం, అలాంటి సమయంలో మనము ఏ సాధన చేసినా కానీ అది ఉన్నతమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకని అందులో విశేషంగా పురాణాలను శ్రవణం చేయడం వలన ఉన్నతమైన ఫలితం అనేది కలుగుతుంది. అందులో భాగంగా నేను కూడా ఒకడిని. నాకు శ్రీపాదుల వారు భాగవత ప్రథమ స్కందములో భీష్మస్తవరాజము అనే విషయాన్ని నాకు ఇచ్చారు. యథావతిగా నాకేం తెలియకున్నా కానీ శ్రీపాదుల వారి యొక్క
అనుగ్రహ బలముతోని కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. శ్రీ గురుభ్యో నమః హరి ఓం. పాండవులకు మరియు కౌరవులకు ఘోరమైన యుద్ధ సంగ్రామం అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ యుద్ధ భూమిలో భీష్మాచార్యులు వారు శరపంజరం మీద పడి ఉన్నారు. ఇటుపక్కకు ధర్మరాజు తాను బాధపడుతున్నాడు. అయ్యో, నేనెంత తప్పు పని చేశాను, ఎవరెవరినైతే నేను చంపానో వాళ్ళందరూ కూడా వివాహితులే, కాబట్టి ప్రతి ఒక్క స్త్రీకి కూడా నేను పతి వియోగాన్ని నేను చేశాను, స్త్రీల యొక్క సౌభాగ్యాన్ని అంతా కూడా నేను నాశనం చేశాను, కనుక నేను ఏం చేస్తే ఈ పాపం అనేది పరిహారం అవుతుంది, అశ్వమేధ యాగం చేసినా కానీ ఈ పాపం అనేది పరిహారం కాదు అని ధర్మరాజు తాను అనుకుంటున్నాడు. స్త్రీణాం స్త్రీణాం మద్దత బంధూనాం ద్రోహో యోసా విహంత కర్మ వ్యవహయమేధీయే నాహం కల్యో వ్యపోహితుం. అశ్వమేధ యాగం చేసినా కానీ ఈ పాపం అనేది పరిహారం కాదు, అందుకు నేను ఏం చేయాలి అంటే ఎంతోమంది జీవులను నేను ఈ యుద్ధంలో చంపేశాను, కనుక దాని పరిహారము ఏదైనా నేను వెతుక్కోవాలి అని తాను అనుకొని యుద్ధ సంగ్రామంలో పడి ఉన్న శరపంజరం మీద పడి ఉన్న భీష్మాచార్యుల దగ్గరికి తాను ధర్మరాజు బయలుదేరాడు. ఇతి వీత ప్రజాద్రోహాత్ సర్వధర్మ వివిత్సయా తతో విషసరం ప్రాయాత్ యత్ర దేవవ్రతో పతత. ఎక్కడికైతే భీష్మాచార్యుడు శరపంజరం మీద ఎక్కడైతే పడి ఉన్నారో అక్కడికి ధర్మరాజు వెళ్ళాడు. వెళ్ళగానే ఇటు పక్కకు తదాత భ్రాతర సర్వే, ధర్మరాజు యొక్క అన్నా తమ్ముళ్ళు అందరూ కూడా రథాన్ని ఎక్కి బయలుదేరారు. అంతేకాకుండా వేదవ్యాసుల వారు దౌమ్యాచార్యుల వారు ప్రతి ఒక్క ఋషులు మునులు అందరూ కూడా కొంత బయలుదేరారు. అంతేకాకుండా భీష్మాచార్యుల యొక్క భాగ్యము ఎటువంటిది అంటే కృష్ణ పరమాత్ముడు కూడా భీష్మాచార్యుల దగ్గరికి వస్తున్నారు. భగవానపి విప్రక్షే రథేన సదనంద్య సతైర్వ్యరోచయత నృపః కుబేరైవ ముఖ్యకైః. కృష్ణ పరమాత్ముడు తాను అర్జునుడితోని రథాన్ని ఎక్కి ఆ భీష్మాచార్యుల దగ్గరికి వచ్చారు. కృష్ణ పరమాత్ముడు వచ్చిన సందర్భము ఎలాగ ఉంది అంటే హంస మధ్యే బకోయత అంటారు తెలుసా, హంసపక్షులు అనేక విధమైన పక్షులతో కూడి ఉన్న సమూహంలో నడుమలో ఒక బకపక్షి ఉంటే ఆ బకపక్షి ఎలాగ శోభాయమానం అవుతుందో ఆ విధంగా కృష్ణ పరమాత్ముడు అక్కడ ఉన్న ఋషులు మునులు అందరి నడుమలో కూడా కృష్ణ పరమాత్ముడు శోభిస్తున్నాడు. తర్వాత ఆ భీష్మాచార్యులకు పాండవులందరూ కూడా నమస్కరిస్తున్నారు, నమస్కరించారు అక్కడ ఉన్న భీష్మాచార్యుల వారికి. మళ్ళీ అంతేకాకుండా అక్కడికి బ్రహ్మర్షులు దేవర్షులు రాజర్షులు అందరూ కూడా వచ్చి ఆ భీష్మాచార్యులు ఉన్న శరపంజరం దగ్గరికి వచ్చి అందరూ కూడా నిలబడ్డారు. మళ్ళీ అంతేకాకుండా ఎవరెవరు వచ్చారని చెప్పి చెప్తున్నారు. పర్వతో నారదో దౌమ్య భగవాన్ బాదరాయణ బృహదశ్వో భరద్వాజ సశిష్యో రేణుకాసుత. నారదుల వారు దౌమ్యాచార్యులు వేదవ్యాసుల వారు భారద్వాజులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఋషులు మునులు అందరూ కూడా అక్కడికి వచ్చారు. తమ తమ యొక్క శిష్య పరివారంతో కలిసి అందరూ కూడా
అక్కడికి వచ్చారు రాగానే పాండవులందరూ కూడా భీష్మాచార్యుడికి నమస్కారం చేయగానే భీష్మాచార్యుడు తాము ప్రేమ భాష్పాలతోని కూడి ఉన్న వాళ్ళై ఆ పాండవులను చూచి తాము మాట్లాడుతూ ఉన్నారు ధర్మరాజుకు ధర్మోపదేశం చేస్తున్నారు अहो कष्टमहो न्यायं यद्यूयं धर्मनंदन जीवितुं नार्हत क्लिष्टं विप्रधर्माच्युताश्रयः धर्मराजा మీరటువంటి వాళ్ళంటే ఎప్పుడూ కూడా బ్రాహ్మణులను పూజించేవాళ్ళు ఎప్పుడూ కూడా ధర్మాన్నే ధర్మాన్ని విడిచిపెట్టేవాళ్ళే కాదు అంతే కాకుండా భగవంతుని అనుక్షరము కూడా ఆరాధించేవాళ్ళు అంత భగవంతుని ఆరాధించడం ఉన్నా కానీ బ్రాహ్మణులను ఎప్పుడూ కూడా పూజించడం కలిగి పూజించినా కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మీరెప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించారు ఒకసారైనా సుఖాన్ని అనుభవించారా అంటే ఆ జీవనంలో కూడా లేదు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అని ఆ ధర్మరాజును చూసి భీష్మాచార్యుడు వారు ఇదంతా కూడా మాట్లాడుతున్నారు మరణకాలం ఆసన్నమైంది భీష్మాచార్యుల యొక్క మరణకాలం దక్షిణాయనంలో యుద్ధం అనేది జరిగింది కానీ జ్ఞాని నరేంద్రుల యొక్క ఆశ ఎలాగ ఉంటుంది అంటే మోక్ష సాధనానికి ఏ సమయంలో తాము తమ యొక్క మరణమవుతుందో ఏ సమయంలో మరణమైతే మోక్షానికి సాధనమవుతుందో ఆ సమయాన్నే ఎంచుకునేవాళ్ళు జ్ఞాని వరేంద్రుడు కానీ భీష్మాచార్యుడు శరపంజరం మీద పడుకొని ఉన్న సమయము దక్షిణాయన కాల సమయం ఉత్తరాయన కాలంలో మరణాన్ని పొందుతేనే అర్చిరాది మార్గము ద్వారా వాళ్ళు మోక్షాన్ని పొందగలుగుతారు కానీ ఇప్పుడు ఆ దక్షిణాయన కాలం మరి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆ ధర్మరాజుకు అనేకమైన తత్వాలన్నీ కూడా ఉపదేశిస్తున్నారు సర్వాత్మన సమదృశో హ్యదయస్యార్హన్ కృతే తత్కృతం మతి వైషమ్యం నిరవద్యస్య నక్వచితం భీష్మాచార్యుడు ధర్మరాజు చెబుతున్నారు జీవుల యోగ్యత అనుసారంగా జీవులు తాను చేసేటటువంటి దిననిత్య కృత్యాల కార్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ కార్యాలలో తనను స్మరించుకుంటున్నారా అని ఈ విధంగా స్మరించుకున్న వాళ్ళకు ఒక విధంగా ఉపకారం చేయడం స్మరణ చేయడం చేయని వాళ్ళకు ఇంకొక విధంగా భేదాన్ని చూపెట్టడము ఆ విధంగా భగవంతుడు ఎన్నడూ కూడా చూపించడు ఎప్పుడైనా కానీ భగవంతుడు ఒకేలాగా ఉంటాడు సముద్ర భాగం మధ్య భాగంలో ఎలాగ ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఏ విధమైన అల్లకల్లోలం అనేది ఎప్పటికీ కూడా జరగదు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఆ విధంగా భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రశాంతుడే అహంకారం అహంకారాలు అనేది భగవంతుడికి ఎన్నటికీ కూడా లేదు ఏ విధంగానైతే మనము కొంతమంది ఎదురుగా ఉన్నప్పుడు ఒక విధంగా వాళ్ళ మీద ప్రేమ భావన చూపెట్టి వాళ్ళు లేనప్పుడు ఇంట్లో కూర్చొని వాళ్ళని తిట్టడం ఇవే అహంకార అవకారాలు అంటారు ఆ విధమైన అహంకార అవకారాలు అనేది భగవంతుడికి లేవు దానికి నిదర్శనమే ఏంటి అంటే
అది సాక్షాత్ నేను. ఎందుకంటే శత్రుపక్షాలు ఉండి యుద్ధాన్నాడి భగవద్భక్తుల మీద అస్త్రాలను ప్రయోగించినా కానీ నన్ను ఉద్ధారం చేయడానికి నాకు దర్శనం ఇవ్వడానికి సాక్షాత్ భగవంతుడే వచ్చాడు. దీనికంటే పెద్ద భాగ్యం ఏదయ్యా? తథా ఏకాంతపక్షే భక్తేషు పశ్య భూపాలు కంపితం ఎన్మేషు స్థిరసి సాక్షాత్ కృష్ణో దర్శనమాగత. ఏకాంత భక్తుల మీద భగవంతుడికి ఎంత అనుగ్రహం. నేను ప్రాణత్యాగం చేసే సమయంలో నాకు దర్శనాన్ని ఇవ్వడానికి భగవంతుడే సాక్షాత్ ఇక్కడికి వచ్చాడు. ఆ భాగ్యం ఎటువంటిది అని విశ్వాచార్య వారు ధర్మరాజుకి చెబుతున్నారు. దాన్ని ఇదంతా కూడా విని సూతోవాచ యుధిష్ఠిరస్తదాకరణ్య శయానం శరపంజరే అపృచ్ఛత్ వివిధాన్ ధర్మాన్ ఋషీణాం అనుశృణ్వతాం. భీష్మాచార్యుడు యొక్క ఈ మాటలు విని తాను ధర్మరాజు ఆ భీష్మాచార్యుని యొక్క అనేకమైన ధర్మ రహస్యాన్ని అందరూ కూడా ప్రశ్నించారు. వాళ్ళిద్దరి యొక్క సంభాషణను అందరూ కూడా అక్కడ కూర్చున్నటువంటి ఋషులు మునులు బ్రహ్మర్షులు అందరూ కూడా చూస్తున్నారు. ఇదంతా నడుస్తూ ఉండగానే దీని మధ్యలో ఉన్న కృష్ణ పరమాత్మను చూడగానే అంతా కూడా విడిచేసి అన్నీ కూడా నశ్వరము అని అనుకొని తాను భగవంతుణ్ణి విశుద్ధయా ధారణయా దుతాశుభ తదీక్షేవాశుభతాయుధో వ్యధః నివృత్త సర్వేంద్రియ వృత్తి విభ్రమః తుష్టావజల్పం విసృజన్ జనార్దనం. అవిచ్ఛిన్నమైన భక్తితోని ఆ భగవంతుడిని ధ్యానించాడు విశ్వాచార్యుల వారు ధ్యానించారు. ఆ విధంగా మనస్సులో ఆ భగవంతుణ్ణి ధ్యానించగానే తన యొక్క పాపాలన్నీ కూడా పరిహారమైపోయాయి, పటాపంచలైపోయాయి. అంతేకాకుండా అద్భుతం ఏంటి అంటే శరపంజరం మీద పడుకొని ఉన్న భీష్మాచార్యులు వారికి ఎన్ని గాయాలు ఏర్పడ్డాయి యుద్ధంతో అంటే విచిత్రమైన గాయాలు ఏర్పడ్డాయి. కేవలం భగవంతుడి యొక్క భక్తితోని స్మరణ లోపట చేయడం వలన మనస్సందు భగవంతుడి యొక్క స్మరణ చేయడం వలన ఆయుధాల వ్యధ అనేది మొత్తం చిహ్నాలన్నీ కూడా బాధ అంతా కూడా పరిహారం అయిపోయింది. మరణకాలమే అవన్నీ చిహ్నాలన్నీ ఉన్నా కానీ దాని ద్వారా ఆయుధాలు అంటే అస్త్రాలు విడిచి వాళ్ళ దేహానికి విడిస్తే ఏ విధమైన బాధలు కలిగాలో ఆ బాధలు ఏవి కూడా కలగట్లేదు, అన్నీ కూడా పరిహారం అయిపోయాయి. ఆ విధంగా ఆ భీష్మాచార్యుల వారు కృష్ణ పరమాత్ముని స్తోత్రం చేయడానికి ప్రారంభించారు. భగవంతుడి అద్భుతమైన సుందరమైన మనమోహకమైన ముల్లోకాలకు కూడా సిగ్గుపడేటటువంటి అద్భుతమైన ఆ భగవంతుడి యొక్క రూపాన్ని చూసి భీష్మాచార్యుల వారు చెబుతున్నారు. ఇతిమతి రూపకల్పిత కృష్ణ భగవతి సత్వత పుంగవే విభూమి స్వసుఖ ఉపగతే క్వచిత్ విహరం ప్రకృతి ముపేయుషి అద్భవ ప్రవాహ. భగవంతుడు ఎటువంటి వాడు? స్వామి, నీ యొక్క సామర్థ్యం ఏంటి? నేను ఎటువంటి వాడు? సదా నిత్యతృప్తుడు. అందుకనే అంటారు నిశేష దోషరహిత కళ్యాణాఖిల సద్గుణ. ఏ దోషాలు కూడా నీ అందు లేవు. నిశేష దోషరహిత, ఏ దోషాలు కూడా నీ అందు లేవు. అంతేకాకుండా కళ్యాణాఖిల సద్గుణ, జ్ఞానానందాది గుణాలు మాత్రమే నీ అందున్నాయి. అలాంటి సద్గుణాలతో కలిసి ఉన్నది దేహమే నీది.
మళ్ళీ అంతే కాకుండా భూతి స్వయంభూ సర్వాది వంద్యం మహాలక్ష్మీదేవిని ప్రారంభించుకొని సమస్త దేవతలు కూడా నిన్ను అనుక్షణము కూడా స్మరిస్తూ ఉంటారు, నమస్కరిస్తూ ఉంటారు, నీ స్మరణే చేస్తుంటారు, నీ గురించే పాడుతుంటారు, నిన్నే పొగుడుతూ ఉంటారు. కాబట్టి నీవు నిత్య తృప్తుడివి, ఎటువంటి ఆశలు కూడా లేనివాడివి. అయినా కానీ మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, ప్రాకృత శరీరం మనలాగా ప్రాకృత శరీరం ఉందా అంటే అది కూడా లేదు. అప్రాకృతమైన శరీరము, అనిర్భేద్యం నిర్భేద్యమైనటువంటి దేహము, వజ్రాదమి కఠోరాలి అలాంటి కఠోరమైన దేహం, ఏదో ఇప్పుడు పుట్టిందా కాదు, అనాది కాలం నుంచి ఎటువంటి జన్మ స్థితి ఎటువంటివి కూడా లేనటువంటి మూర్తివి నీవు. అయినా కానీ జీవుల యొక్క జీవులకు నీవేం చేస్తావంటే ప్రాకృతమైన శరీరాలన్నీ కూడా ఇచ్చి దాని యందు ఆ శరీరాల యందు నీవే ప్రతిష్టాపితుడవై వాళ్ళందరి యందు ప్రేరకుడిగా ఉండి నానా అవతారాలను స్వీకరించి నీవు విహరిస్తావు. అలాంటి స్వామి నీ యందు నా యొక్క చిత్త విక్షేపణాలన్నీ కూడా నీ యందే సమర్పించుకుంటున్నారు, నా యొక్క హావభావాలన్నీ కూడా ప్రతి ఒక్క కర్మలను కూడా నీ యందే సమర్పించుకుంటున్నారు అని విశ్వాచార్యుల వారు భగవంతుని స్తోత్రం చేస్తున్నారు. దీని ద్వారా మనకు భీష్మాచార్యుల వారు ఏం తెలియజేస్తున్నారు అంటే, సమస్త ప్రపంచానికి కూడా ఏం తెలియజేస్తున్నారు అంటే, ఏ కర్మ చేసినా కానీ ఆ కర్మ అనేది భగవంతుడికే సమర్పణ చేయాలి, దాని ద్వారానే భక్తి అనేది మనలో ఉద్రేకమవుతుంది, భక్తి లేకపోతే మనకు మోక్ష సాధన అనేది లేదు, కనుక మరి భక్తి అంటే ఏంటి అంటే స్నేహో భక్తి రితి ప్రోక్త, భగవంతుడి యందు భక్తి చేయడం అంటే ఏంటి అంటే మన యొక్క మనస్సును భగవంతుడి యందు పెట్టడమే. అలాంటి భక్తితోని మనము వృద్ధుల లేవగానే కాదు, ఎప్పుడైనా ఏ కర్మ చేసినా కానీ అది భగవంతుడికి సమర్పిస్తేనే దాని ద్వారా మనకు భక్తి అనేది కలుగుతుంది. అందుకనే మనమందరం కూడా ప్రభుల లేవగానే భగవంతుడి యందు భగవంతుడికి మనం ఏం ప్రార్థించుకోవాలి అంటే, స్వామీత్వం గ్రహణే తవానుచరణా ప్రాణా శరీరం గ్రహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాగిరః యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం విష్ణో తవారాధనం. ఆ విధంగా స్వామీత్వం గ్రహణే తవాని చరణాః మమ ప్రాణాః, స్వామి నీ యొక్క సేవకులు ఎవరు అంటే నా యొక్క ప్రాణాలే, మరి నీ యొక్క పూజ ఏంటి అంటే పూజాతే విషయోపభోగరచన, విషయాలన్నీ కూడా ఉపభోగిస్తున్నారు కదా, అదే నీ యొక్క పూజ. కష్టపడుతున్నారు, సుఖపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఇవన్నీ కూడా నీ యొక్క పూజ. మరి భగవంతుణ్ణి ధ్యానించడం ఎలా వేయాలంటే, నిద్ర సమాధి స్థితి, కడుపు నిండా తినగానే పడుకుంటాను కదా నిద్ర వస్తుందే, ఆ నిద్రనే నీ యొక్క సమాధి అవస్థ స్వామి. మరి ఏదైనా భగవంతుడి యొక్క సేవలు కానీ, భగవంతుడి ఆరాధన, భగవంతుడి దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేయడము, ఇవన్నీ ఏవి మరి అంటే సంచార పదయో ప్రదక్షిణ విధి,
వృద్ధుల లేవగానే మనము మొదలు నడిచే అడుగు నుంచి పట్టుకొని పడుకునే వరకు ఎన్ని అడుగులు వేస్తామో అదే నీ ప్రదక్షిణ. ఈ విధంగా ఏ ఏ కర్మలైతే నేను చేస్తానో అవన్నీ కూడా స్వామి ఇవన్నీ కూడా నీ యొక్క ఆరాధనమే అని మనం అనుకోవాలి. దాసవరణ్యుడు అద్భుతంగా చెప్తాడు, సాధనకే బగెగాడే ఎన్నబహుదే మై మరే తుమలగుదే ధరణిగే నమస్కార కైమీరి హోదే కృష్ణ. ಮೈಮನೋವೃತ್ತಿಗಳೇ ವಿಷಯದಲ್ಲಿ ವೈರಾಗ್ಯ ಹೊಯ್ಮಾಲಿತನವಿಲ್ಲ ಹರಿಯ ವಿಹಾರ. ಶರೀರಂ ಮೀದ ದೇಹಂ ಮೀದ ಎಟುವಂತಿ ಲೆಕ್ಕ ಕೂಡ ಲೇಕುಂಡ ಏದಿ ಕೂಡ ತೆರಿಗೆ ಕೂಡ ಲೇಕುಂಡ మనము పడుకుంటాం కదా స్వామి, అదే నీకు నమస్కారం. సంపాదించిన ద్రవ్యములో మన ఇష్టపూర్వకంగా ఒక్క రూపాయిని కూడా దానం చేయలేము. అలాంటి దుష్ట భావన మనది. అన్నీ కూడా మనమే తినాలి, మనమే భోగించాలి అని ఆశ. మరి అలాంటప్పుడు మరి నేను చేసేది ఏ విధంగా నేను దానం చేయగలుగుతాను అంటే, కైమీరి హోదే కృష్ణార్పణ, నా చేతి దాటి ఏదైతే వెళ్ళిపోయిందో దొరకకుండా పోయిన దాన్ని కృష్ణార్పణ వస్తుందన్నా, కానీ దానం చేసినంత ఫలితం వస్తుందయ్యా. కృష్ణార్పణ వస్తు అని చెప్పేసి అనేసి ఇంట్లో కుర్చీ మీద కూర్చొని ఎవరో దొంగన కొడుకులు నా వస్తువులన్నీ కూడా దొంగలించుకొని పోయారు అని రోజు మొత్తం దాన్ని జపిస్తూ కూర్చోవడం ఏం లాభం దాన్ని అలాగే చేస్తే. ఒకసారి తన చేతిలోకి వెళ్ళి వెళ్ళిపోయింది కృష్ణార్పణ వస్తువు అని అనేశాను అంటే దాని గురించి ఆలోచించకుండా ఉండకూడదు. ఇంకొంతమంది ఉంటారు ఎలాగ ఉంటారంటే ఎన్నో డబ్బులు దానం చేస్తారు, చేసి ఊరోళ్ళందరికీ కూడా తన వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఉన్న ఆచారాలకు వచ్చిన వాళ్ళకి 100,000 రూపాయలు దానం చేశారు, 1 తులం బంగారం ఇచ్చాను నేను అని ప్రతి ఒక్కళ్ళ ముందు కూడా చెప్పుకుంటూ వెళితే దానం ఇచ్చిన ఫలితం ఏమొస్తుంది? అందుకనే అంటారు, చెడు కర్మ చేస్తే అందరి ముందు చెప్పు, మంచిది చేస్తే తన పక్క కంటికి కూడా తెలియదు. ఎందుకంటే చెడు కర్మ చేస్తే చేసినది పక్క వాళ్లకు చెప్పుకుంటే వాళ్ళు అని 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 దాన్ని విని 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 దాన్ని చేయడం అన్న మానేస్తాము. అదే మంచి పని అందరికీ చెప్పుకున్నామంటే అందరిలో కూడా వినబడి నీకు అహంకారం అనేది వచ్చేసి దాన్ని చేయడం కూడా మానేస్తాం. ఆ విధంగా మంచి పని చేసిన దాన్ని ఎవరికి కూడా పక్క కంటికి కూడా తెలియకూడదు. ఆ విధంగా ఏది చేసినా కానీ భగవంతుడికి సమర్పణం చేయాలి. కాబట్టి స్వామి నా యొక్క అన్ని క్రియలు కూడా నీకే సమర్పిస్తున్నాను అని భీష్మాచార్య వారు భగవంతుని స్తోత్రం చేస్తున్నారు. మళ్ళీ త్రిభువన కమలంతమాలవర్ణం రవికర గౌరవరాంబరం దధానే వపురళకకులావృతారణాబ్జం విజయ సఖే రతిరస్తు మేన మద్యాం. భగవంతుని భీష్మాచార్యుల వారు ఇలాగ స్తోత్రం చేస్తున్నారు చూడండి, ఎంత అద్భుతంగా స్తోత్రం చేస్తున్నారు. భగవంతుడు తాను కృష్ణ పరమాత్ముడు యుద్ధభూమి యందు
తాను యుద్ధం చేసే సమయంలో ఆ మిగిలిన రథాలకు ఉన్న అశ్వాలు ఏవైతే ఉన్నాయో ఆ అశ్వాలన్నీ దాటిస్తూ వస్తూ ఉంటే ఆ అశ్వాల యొక్క ఆ గోర్లు ఏవైతే ఉన్నాయి కదా అశ్వాల యొక్క కాళ్ళ యొక్క రభసముతోని దుమ్మంతా కూడా వీధికి లేచింది ఆ దుమ్ము ఈ భగవంతుడి యొక్క వెంట్రుకలకు వెంట్రుకల మీదంతా కూడా కూర్చొని యుద్ధము చేసిన శ్రమ ద్వారా భగవంతుడికి వచ్చిన ఆ స్వేదాన్ని చెమటను తుడిచేసినట్టుగా కనబడుతున్నాయి అంత అద్భుతంగా శోభాయమానం అవుతున్నాయి వెంట్రుకలు ధూళి కూడా దుమ్ము కూడా భగవంతుడికి ఎలాగ కనబడుతుందంటే అది కూడా ఒక అలంకారంలాగా కనబడుతున్నది అదే మనం ఒకసారి శరీరానికి మొత్తం దుమ్ము రాసుకొని చూద్దాము ఇంకేం లేదు మార్గంలో ఉన్న వాళ్ళందరూ పిచ్చివాడు ఎవరో వచ్చారు పోండి అన్నట్టు ఆ విధంగా భగవంతుడికి ఏదైనా కూడా అలంకారం పడే మళ్ళీ అంతేకాకుండా సూర్యోదయం కాగానే ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఏ విధంగా ఉంటాయి కాషాయ వర్ణంతో కూడి ఉన్నాయి ఉంటాయి ఆ విధమైన కాషాయ వర్ణమైన పీతాంబరాన్ని కట్టుకుని ఉన్నాము అంతేకాకుండా నీలమేఘశ్యాములవి మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ముల్లోకాలలో కూడా ఎక్కడా కూడా దొరకని సౌందర్య రూపమునిది ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి సిగ్గుపడి తల కిందికి వేసేయాల్సిందే అలాంటి అద్భుతమైన సుందరమైన మనమోహకమైన లావణ్యమైన రూపమునిది హే అర్జునసఖ నన్ను ఎలాగైనా ఉద్ధారం చేసేవాళ్ళు నీ యందు నా యొక్క నిర్మలమైన భక్తి అనేది ప్రవహించని ఎటో వ్యర్థ విషయాలలో వెళ్ళి నా యొక్క జీవనం అనేది వ్యర్థం కాకుండా నా యొక్క సమయం అనేది వృధా కాకుండా నీ యందే నా యొక్క భక్తి అనేది ప్రవహించని అంతేకాకుండా భీష్మాచార్యులు ఎంత అద్భుతంగా చెబుతున్నారంటే స్వామి అర్జునుడితో యుద్ధాన్ని ఆడడానికి నీవు రథాన్ని ఎక్కి సారథ్యాన్ని వహించావు నేను విడిచేటటువంటి నిషితమైన అస్త్రాలు కేవలం నీ యొక్క కవచాన్ని కూడా పగలగొట్టే సామర్థ్యాన్ని సామర్థ్యం పొందలేవు నా యొక్క అస్త్రాలు అయినా కూడా లోక విడంబరం కోసమని ఆ కవచము పగిలినట్టుగా నీ దేహానికి గాయాలు తగిలినట్టుగా నీవు చూపించుకుంటున్నావు ఇదంతా కూడా లోక విడంబరము అలాంటి స్వామి ఎంత అద్భుతమైన లీలనిది అలాంటి స్వామి నీ అందు నా యొక్క భక్తి అనేది ప్రవహించని అంతేకాకుండా కౌరవుల పాండవుల మధ్యలో రథాన్ని ఆపు అని అనగానే ఆపేసి యుద్ధం చేయడానికి ప్రారంభించారు ఆ యుద్ధం ప్రారంభం చేసే అవకాశంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఆ కౌరవుల యొక్క అందరి యొక్క ప్రాణపక్షిని నీవు అపహరించావు అందరి యొక్క ఆయుష్యంతా కూడా నీవు అంతా కూడా హరించుకున్నావు అందుకనే నిన్ను కృష్ణుడు అని అంట కర్షతీతి కృష్ణ అందరిలో ఉన్న ప్రాణాలను కాదు ఏది ఉన్నా కానీ దానంతా కూడా కర్షసి అన్నీ కూడా లాగేసుకుంటాం కాబట్టి మనం కూడా ఏం చేయాలి మనలో ఉన్నదంతా కూడా భగవంతునికి సమర్పించుకోవాలి అయితేనే
భగవంతుడు మనకు దొరుకుతాడు. లేకపోతే భగవంతుడి దర్శనము కాదు, మనకు భక్తి అనేది రాదు, ఏది కూడా రాదు. కాబట్టి ఆ శత్రు సైన్యములో ఉన్న ప్రతి ఒక్కళ్ళ యొక్క ప్రాణాలన్నీ కూడా అణిచేసుకున్నావు. అంత అద్భుతమైన సామర్థ్యములు ఇది. అలాంటి నిన్ను ఏమని పొగడాలి? నేను ఎంత పొగిడినా కూడా తక్కువలే. వ్యవసిత వృతనాముఖం నిరీక్ష స్వజన వదాత్ విముఖస్య దోషబుద్ధ్య కుమతి మహాన్ ఆత్మవిద్యయాయ చరణరతి పరవస్య తస్య వేస్తు. ఎంత అద్భుతం చూడండి. కృష్ణుడి యొక్క సారథ్యంలో, అర్జునుడి యొక్క యుద్ధంలో ఎంతమంది తాను ప్రాణార్పణం చేయడానికి ఎంతో మంది సిద్ధులయ్యారు. సిద్ధులైన వాళ్ళందరూ కూడా అర్జునుడి యొక్క బంధువులు. ఆ అర్జునుడి యొక్క బంధువులను చూడగానే అర్జునుడు తాను ఏం చేశాడంటే, యుద్ధాన్ని చేయడానికి తాను సిద్ధుడు కాలేదు. ఆ సమయంలో అర్జునుడికి విశ్వరూప దర్శనాన్ని ఇచ్చి భగవద్గీతను ఉపదేశించి మళ్ళీ యథాప్రకారంగా యుద్ధం చేసేటట్టుగా నీవు అనుగ్రహించావు. ఎంత అద్భుతమైన సామర్థ్యం నీది. పిల్లిని పులి చేసే సామర్థ్యం కూడా నీది, పులిని పిల్లిగా చేసే సామర్థ్యం కూడా నీదే. కనుక ఏం అద్భుతమైన సామర్థ్యం అయ్యాలి ఇది. కాబట్టి నీ పాదాల యందు నాకు భక్తి ఉన్నది. విశ్వాచార్యుడు సాక్షాత్ భగవంతుడి ఎదురుగా ఉన్నారు కాబట్టి భగవంతుడికి స్తోత్రం చేస్తున్నారు. కానీ మనకు ఆ భాగ్యం అనేది లేదు. కనుక మనం ప్రార్థించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, స్వామి నీ యొక్క పాదసేవ మాకు దొరకకపోయినా కానీ, నీ యొక్క భక్తుల యొక్క పాదసేవ మాకు దొరికినా కానీ చాలు, మేము ఉద్ధారం అయిపోతాం. వాసుదేవనే నిన్న దాసర 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 దాస్యవ పొడుసాకెందరే. స్వామి నీ యొక్క సేవ నాకు అవసరం లేదు, నీ భక్తుల యొక్క సేవనిచ్చినా కానీ చాలు, నేను ఉద్ధారం అయిపోతాను అని మనం ప్రార్థించుకోవాలి. కానీ భీష్మాచార్యులు చూడండి ఎంత భాగ్యం. సాక్షాత్ భగవంతుడే తన యొక్క మరణకాల మాసము లేనప్పుడు భగవంతుడే దర్శనాన్ని ఇచ్చాడు. ఎంత అదృష్టం ఉంటే భగవంతుడి యొక్క దర్శనం అవుతుంది. సంతతం చింతయేనంతం అంతకాలే విశేషత అంత్యకాలే విశేషత. ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటే అంత్యకాలంలో భగవంతుడి యొక్క స్మరణ అనేది కలుగుతుంది. అలాంటిది సాక్షాత్ భగవంతుడే భస్మాచార్యుని ఎదురుగా నిలబడ్డాడు. ఆ విధంగా స్వామి మీ యందు నా యొక్క అవిచ్ఛిన్నమైన భక్తి ప్రవాహం అనేది ఎప్పుడూ కూడా ఇలాగే ప్రవహించదు. మళ్ళీ ఏం చెప్తున్నారంటే, అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున భీష్మాచార్యులు ద్రోణాచార్యులు మొదలైన వాళ్ళందరి దగ్గర కూడా నీవు ప్రతిజ్ఞ చేశావు, వాళ్ళందరి యొక్క ప్రాణాలన్నీ కూడా అపహరిస్తాను అని చెప్పి నీ యొక్క ప్రతిజ్ఞకు భంగం అవుతుంది అని అర్జునుడు తాను కృష్ణ పరమాత్మునికి ఉపదేశిస్తున్నాడు. అంతేకాకుండా కృష్ణుడు తాను ఆయుధాన్ని పట్టరు అని ప్రతిజ్ఞ చేసినా కానీ, మరి చక్రాయుధాన్ని పట్టుకొని తాను యుద్ధానికి భీష్మాచార్యుల మీదకి యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు అంటే, మరి భగవంతుడి యొక్క ప్రతిజ్ఞకు హాని కలిగింది కదా అంటే, కాదు. స్వర్యం అపహాయ మత్ప్రతిజ్ఞావ్, తన యొక్క ప్రతిజ్ఞకు ఎన్నడూ కూడా భగవంతుడికి భంగం అనేది లేదు. భగవంతుడు సత్యవ్రతుడు,
తన యొక్క మాటకు ఎప్పుడూ కూడా తన యొక్క మాట అనేది ఎప్పుడూ కూడా అబద్ధం అనేది కాదు అలాంటి సామర్థ్యం ఉన్నవాడు భగవంతుడు కానీ తన యొక్క భక్తుల యొక్క ప్రతిజ్ఞ అనేది భంగం కాకూడదు అనే ఉద్దేశంతోని తాను యుద్ధం చేయకపోయినా కానీ ఆయుధం పట్టుకోకుండా కానీ పట్టుకొని యుద్ధం చేయకూడదు అని చెప్పి తన యొక్క ప్రతిజ్ఞ కదా యుద్ధం ఇక్కడ చేశాడు కృష్ణుడు కేవలం చక్రాన్ని పట్టుకొని భీష్మాచార్యుల దగ్గరికి పరిగెత్తాడంతే అది ఎందుకంటే భీష్మాచార్యులు తాము ద్రోణాచార్యులు మిగిలిన వాళ్ళందరూ కూడా అర్జునుడి చేతనే సమృద్ధులు కావాలి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క సన్నిధానంలో మరణాన్ని పొందితే వాళ్ళైనా మోక్షానికి పొందుతారు అనే ఉద్దేశంతో దేహం మీద దేహాన్ని నీ యొక్క దేహానికి ఎటువంటి గాయాలు లేకున్నా కానీ నీ కవచము పగిలిపోయినట్టుగా నీ దేహానికంతా కూడా అస్త్రాల యొక్క చిహ్నాలు పడ్డట్టుగా నటిస్తూ నా దగ్గరికి వచ్చి చక్రాన్ని పట్టుకొని వచ్చావు ఎంత అద్భుతమైన సామర్థ్యం నీది అంతేకాకుండా గోపికా స్త్రీలు తాము ఆ గోపికా స్త్రీల ద్వారా వాళ్ళ యొక్క సుందరమైన నడకకు వాళ్ళ యొక్క ప్రణయానికి అన్నింటికీ కూడా వాళ్ళందరికీ కూడా సమాధానపరిచి వాళ్ళందరితోని కూడా విహరించిన వాడివి నీవు వాళ్ళందరూ కూడా ఉన్నతంగా నిన్ను ఆరాధించారు లలిత గతి విలాస వంగుహాస ప్రణయ నిరీక్షణ కల్పితోరుమారాహ గోపికా స్త్రీలను గోపికా స్త్రీలు ఎల్లప్పుడూ కూడా నిన్ను ఆరాధించారు నీయందే మనసును పెట్టారు నీయందే మనసును పెట్టి వాళ్ళు తమ యొక్క గృహ కార్యాలను కూడా విడిచిపెట్టేశారు ఏదో చేయడం చేయడానికి వెళ్ళి ఇంకా ఏదో చేయడం ఇవన్నీ దశమ స్కంధంలో చెబుతారు ఆ విధంగా గోపికా స్త్రీలందరూ కూడా స్వరూపానందాన్ని పొందారు నేను చూసి అంత అద్భుతమైన రూపము నీది అంతేకాకుండా రాజసూయ యాగం మునిగణ రూపవర్య సంకులేంత సదసి యుధిష్ఠిర రాజసూయ యేషాం మునులు ఋషులు అందరూ రాజర్షులు బ్రహ్మర్షులు అందరూ ఉన్నా కానీ దా అందరి నడుమలో కూడా నీవు అగ్ర పూజను స్వీకరించావు అందరి ఎందు అందరి నడుమలో ఉండి అగ్ర పూజను స్వీకరించినా కానీ మళ్ళీ ఏం చేశావంటే అక్కడికి వచ్చిన బ్రాహ్మణుల యొక్క రాజుల యొక్క అందరి యొక్క విస్తారణను కూడా ఎంగిలి విస్తారణను తీశావు ఏమద్భుతమైన కథ నీది ఏమద్భుతమైన నీళ్ళని రాజసూయ యాగదల్లి రాజేశ్వరారు రాజరు మొదలాద సురెల్లరూ భోజనమనే మాడి ఎంజను మొదలాద రాజీవాక్షరు ఎత్తిదాయాసదిందరో ప్రతి ఒక్క బ్రాహ్మణుని యొక్క విస్తారణ ఎంగిలి విస్తారణను తీశాను అగ్రపూజలు స్వీకరించి కూడా ఎంత పెద్ద విషయం చూడండి ఏది ఒక్కసారి మీరు ఎవరింటికైనా కార్యక్రమానికి వెళితే ఏదో ప్రోగ్రామ్ కోసం వెళితే వాళ్ళ ఇంట్లో అంతా కూడా మీరే చేయించి భోజనం అయిన తర్వాత వాళ్ళు భోజనం చేసిన విస్తారణ మీరు తీస్తారా ఎప్పుడైనా ఎక్కడైనా ఉదాహరణ ఉందా కృష్ణ పరమాత్ముడు చేశారండి
రాజసూయ యాగంలో అగ్రపూజను తానే స్వీకరించి అదే రాజసూయ యాగంలో అందరి బ్రాహ్మణుల యొక్క ఎంగిలి విస్తారణ తాను తీశాడు. ఎంత అద్భుతం చూడండి. అలాంటి స్వామి నీ యొక్క సామర్థ్యం ఎటువంటిది? కాబట్టి అలాంటి నీవు నా ముందు ప్రకటమై నిలబడ్డావు కదా, అది నా యొక్క భాగ్యం అని ఈ విధంగా అనేక విధంగా తాను ప్రార్థిస్తున్నాడు. అంతేకాకుండా భీష్మాచార్యులు వారు ఏమంటున్నారంటే, అందరి కళ్ళలో కూడా ఏ విధంగానైతే అభిమాన దేవత సూర్యుడు ఒక్కడే, ఆ విధంగా సృష్టి చేసిన ప్రతి ఒక్క జీవరాశులలో కూడా, అందరి జీవరాశులలో కూడా నీవే ఉన్నావు. ఈ విషయంలో నాకు ఎన్నటికీ కూడా సందేహం అనేది లేదు. అలాంటి అద్భుతమైన సామర్థ్యం అనేది కనుక వేరే భగవంతుడున్నాడు అనే భ్రాంతి నాకు అసలు కూడా లేదు. సమధి గతోస్మి విదూత వేద మోహ, నాకు ఎలాంటి మోహం అనేది కూడా లేదు, భ్రాంతి అనేది నాకు లేదు. కాబట్టి నేను ధన్యుణ్ణయిపోయాను అని చెప్పి, ఇక నేను నా యొక్క శరీరాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని ఆ విశ్వాచరణుడు వాడు తమ యొక్క శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నారు. కానీ కృష్ణుడు తాను మరి ఏమైనా వరం కావాలిస్తే కోరుకోనంటే, స్వామి నాకు ముందటి జన్మ బ్రాహ్మణ జన్మను ప్రసాదించగలుగుతారని. అయ్యో, అది మాత్రం కుదరదు, నాకే బ్రాహ్మణ జన్మ అనేది రాలేదు, నేను నీకు ఎలాగో ప్రసాదించగలుగుతాను. భగవంతుడు బ్రాహ్మణ జన్మ తీసుకోవడం ఏమి అదే పెద్ద విషయమే కాదు, కానీ బ్రాహ్మణ జన్మ యొక్క గొప్పతనము తాను భగవంతుడు చెబుతున్నాడు. అలాంటి బ్రాహ్మణ జన్మను పొంది మనము ఎంత ఎలాంటి పనులను చేస్తున్నాం? మనం ఎప్పుడైనా ఒక్కసారైనా భగవంతుడి యందు భక్తిని చేశామా? మనము భగవంతుడి కథలను విన్నామా? భగవంతుడి కీర్తనలను పాడామా? భగవంతుడి రూపాన్ని దర్శించుకున్నామా? ప్రతిభను దర్శించుకున్నామా? ఏది కూడా లేదు. బ్రాహ్మణ జన్మ అనేది చాలా దుర్లభమైనది. అలాంటి బ్రాహ్మణ జన్మ వచ్చినప్పుడే సార్థకం చేసుకోవాలి. భగవంతుడి యందు భక్తి అనేది మనకు కలగాలి అంటే, ఆ భక్తి వచ్చేది అంటే జ్ఞానము ద్వారా. ఆ జ్ఞానాన్ని ఉపదేశించేవారే గురువులు. అలాంటి జ్ఞానోపదేశం అనేది రోజు కూడా ప్రతినిత్యము కూడా మనందరికీ కూడా ఉన్నతమైన జ్ఞానము యొక్క సాధన కావాలి అనే ఉద్దేశంతోని, ఆ జ్ఞాన సాధన ద్వారా మన యందు భక్తి అనేది ఉద్రేకం కావాలి అనే ఉద్దేశంతోని రోజు కూడా అందరికీ కూడా ఉపదేశిస్తున్నారు మన శ్రీపాదుల వారు. దాన్ని వింటూ దినిత్యంగా ఓం ఓం ఆవృత్తి అసకృత్ ఓం అని అంటారు సుధాశివ న్యాయసిన వాక్యం. అలాంటిది ఒకసారి విన్నాం కదా, మరి మళ్ళీ వినడం ఎందుకు అంటే, దాన్ని వింటూ మన యందు భక్తి యొక్క ఉద్రేకం అనేది తెచ్చుకోవాలి. దాని ద్వారానే మనము భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకోగలుగుతాము. అలాంటి భాగ్యాన్ని మనకు అనుక్షణము కూడా మనకు ప్రసాదిస్తున్నారు శ్రీపాదుల వారు. అలాంటి శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరుగా ఏదో నాకు తెలిసిన ఒక రెండు మాటలు శ్రీపాదుల వారి చరణారవిందములో సమర్పించుకుంటున్నాను. అంతేకాకుండా ఈ యొక్క భాగ్యాన్ని ఇచ్చిన చాతుర్మాస్య సమయంలో నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క పండితులకు కూడా, అందరికీ కూడా
హృత్పూర్వకమైన ధన్యవాదపూర్వక నమస్కారాలను తెలుపుకుంటూ శ్రీకృష్ణార్పణమస్తు అనేన భావ్య పుణ్యం అవాప్నోతు గురు నమః హరయే నమః.